పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వృద్ధులకు పెద్దగా ఒరగబెట్టింది ఏమీ లేదు. ఈ పెద్ద మనిషి హయాంలో పింఛన్ల కోసం రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. లంచాలు లేకుండా పింఛన్లు ఇచ్చిన దాఖలాలే లేవు. కొందరికి వచ్చినా గంటల పాటు లైన్లో నిలబడి తీసుకోవలసిన దుస్థితి. మన జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితులు మారాయి. ప్రతి ఒక్కరికి 100% సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు మన జగనన్న. ప్రతి నెల 1వ తేదీన సూర్యుడు ఉదయించడానికి ముందే వాలంటీర్లు గుడ్ మార్నింగ్ చెప్పి అవ్వాతాతలకు పింఛన్ డబ్బులు ఇంటికే తెచ్చి ఇస్తున్నారు. చంద్రబాబు పాలనలో పింఛన్ 1000 ఉంటే జగనన్న అవ్వాదాతలకు ఇచ్చే పెన్షన్ ఏంటో తెలుసా? 2750. అంటే చంద్రబాబు పాలనతో పోలిస్తే జగనన్న ఇచ్చే పెన్షన్ రెండింతల కంటే ఎక్కువ. పెన్షన్ ఇవ్వాల్సిన వయసును 65 ఏళ్ల నుండి 60కి తగ్గించి సంచలన నిర్ణయం తీసుకున్నాడు మన జగనన్న. దీంతో 46% మంది అదనంగా లబ్ధి పొందుతున్నారు. మన జగనన్న 34,43,131 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పొరపాటున ఎక్కడైనా ఈ పెన్షన్ పొందకుండా మిగిలిపోయి ఉంటే వారిని గుర్తించి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా వారికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మన జగనన్న. జగనన్న సురక్ష అవ్వాతాతలకు రక్ష.